గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు IAC. ఈరోజు IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవడం జరిగింది. ఈ ఎగ్జాము ఈ నెల 19th, 20th, 26th జరగబోతుంది. ఎవరికైతే 19th, 26th ఎగ్జామ్ స్లాట్స్ వచ్చాయో వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ కొంతమందికి 20th స్లాట్ వచ్చింది. అదే రోజు ఆంధ్రప్రదేశ్లో AP గ్రామ ఆర్ వార్డు సచివాలయం ఎగ్జామ్ జరగబోతుంది. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎవరికైతే ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళలో కొంతమందికి అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ ఎగ్జామ్ రాయాలని. కొంతమంది స్టూడెంట్స్ కూడా కాల్స్ కూడా చేస్తున్నారు, సరే ఏ ఎగ్జామ్ రాయాల్సా, ఏమైనా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుందా, క్యాన్సిల్ చేయడం జరుగుతుందా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరికైతే రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు వచ్చున్నాయో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అవ్వాలి ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ ఎగ్జామ్ను వదిలేయాలి. ఈ కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని మీరు డిసైడ్ అవ్వాలి. పారామీటర్స్ ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్కి అయితే పాస్ట్ 3-4 మంత్స్ నుంచి పర్ఫెక్ట్గా 100% కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఆ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. సెకండ్ పారామీటర్, మీరు ఏ ఎగ్జామ్ రాస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. థర్డ్ పారామీటర్, మీరు ఏ జాబ్ అయితే మీ డ్రీమ్గా ఉంటుందో ఆ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. కొన్ని ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? ఇప్పుడే డిసైడ్ అవ్వాలి, ఈ రోజే డిసైడ్ అవ్వాలి. 19th, 20th డిసైడ్ అవుతుంది సరిపోదు, ఈ క్షణమే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ కమింగ్ 1 week టైము ఆ ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 100% కాన్సన్ట్రేషను ఆ ఎగ్జామ్ మీద చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IBPS ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఇంకా సచివాలయం ఎగ్జామ్ గురించి మర్చిపోవాలి. ఈ కమింగ్ 1 week IBPS ఎగ్జామ్ మీద మీరు 100% కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ సచివాలయం ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఇంకా IBPS ఎగ్జామ్ గురించి మర్చిపోవాలి. సచివాలయం ఎగ్జామ్ మీద మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండాలి. ఆ యొక్క డిసిషన్ అనేది మీరే తీసుకోవాలి. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా అని. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. ఖచ్చితంగా ఆ పర్టికులర్ డేట్స్లో ఆ ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఒకవేళ మీకు ఒకే డేట్ వచ్చిన వాళ్ళు సేమ్ సిటీలోకైనా వచ్చిందనుకోండి, రెండు ఎగ్జామ్స్కినా ఒకే సిటీలోకైనా వచ్చిందనుకోండి, టైం గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, AP సచివాలయం ఎగ్జామ్ మార్నింగ్ స్టార్ట్లో, IBPS ఎగ్జామ్ ఈవినింగ్ స్టార్ట్లో ఉందనుకోండి, అప్పుడు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ వేరు సిటీలో ఉంటే మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఏ ఎగ్జామ్ రాయాలనేది మీరు డిసైడ్ అవ్వండి, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవ్వడం జరగదు. ఎందుకంటే IBPS ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి. అదేవిధంగా సచివాలయం ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా జిల్లా హెడ్ కోర్ట్స్కి వచ్చున్నాయి. మనకు రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. జెడ్పీకి చేరిన సచివాలయం పరీక్షల మెటీరియల్ అంటే OMR షీట్స్ అవ్వచ్చు, క్వశ్చన్ పేపర్స్ అవ్వచ్చు, ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేయడం జరిగింది. మనకు ఏపీలో రీసెంట్గా ISET ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా సచివాలయం ఎగ్జామ్ కూడా మనకు అనుకున్నటువంటి డేట్స్లో జరగబోతుంది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా కొంతమందికి 19th IBPS ఎగ్జామ్ వచ్చి ఉంటుంది, 20th సచివాలయం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. రెండు ఒకటే సిటీలో ఉంటే నో ప్రాబ్లం. కానీ మీరు రాసేటువంటి 19th ఎగ్జాము హైదరాబాద్లో ఉండి, హైదరాబాద్లో ఉండి 28th ఎగ్జాము విజయవాడలో ఉందనుకుందాం. అప్పుడు మీరు ఆ జర్నీని ప్లాన్గా ప్రిపేర్ చేసుకోవాలి. 19th ఏ టైంలో ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ఎగ్జామ్ రాయగానే మళ్ళీ విజయవాడని ఎలా చేరుకోవాలి, ఆ జర్నీ ప్లాన్ అనేది చాలా నీట్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ట్రాన్స్పోర్టేషన్ అంతా పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఆ జర్నీ అనేది మీరు ప్రీ ప్లాన్డ్గా చేసుకోండి. అదేవిధంగా ఒక్కోసారి కొంతమందికి అయితే 19th ఈవినింగ్ స్టార్ట్ ఉండొచ్చు హైదరాబాద్లో, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సచివాలయం ఎగ్జామ్ ఉండొచ్చు. దానికి అనుగుణంగా మీ జర్నీ ప్లాన్ని ఆ రోజు కాదు ఈ రోజు నుంచే ఆ జర్నీ ఎలా వెళ్ళాలని ప్రీ ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఎటువంటి టెన్షన్ పడొద్దు, ఎటువంటి కంగారు పడొద్దు. డిసిషన్ అనేది ఇప్పుడే తీసుకోండి, ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకోండి, కాన్ఫిడెంట్గా కమింగ్ 10 days ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.